केएल राहुल हार्दिक पांड्या सूपर बैटिंग आड़ों तो इंडिया श्रीलंका मीद रेंडो ओडीआई गेलिचिंदि अदे विधंगा सीरीज नु कूडा कैवसं चेसुकुंदि अयिते इक्कड आसक्तिकरमैन विषयं एंटंटे केएल राहुल मीद एंतमंदि विमर्शलु चेसिना अतनि बैट तोने दानिकि समाधानं चेप्पारु एंत मंचि इन्निंग्स आडिना कूडा केएल राहुल मीद एंदुकु विमर्शलु वस्तुन्नायि दीनिकि वेनकाल उन्न कारणं एंटो ఈ రోజు మన ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు 2.0 తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు 2.0. టాస్ గెలిచి శ్రీలంక క్యాప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. సేమ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్లో కూడా వీళ్ళ క్యాప్టెన్ టాస్ గెలిచారు, కాకపోతే ఇండియాని బ్యాటింగ్ చేయమని కోరుకున్నారు. అక్కడ శ్రీలంక రిజల్ట్ రివర్స్లో వచ్చింది, ఇక్కడ కూడా అదే జరిగింది. బ్యాటింగ్ వచ్చిన తర్వాత ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చారు. 29 పరుగులు చేసిన తర్వాత వీళ్ళ ఓపెనర్లో ఆవిష్కా అవుట్ అవ్వడం జరిగింది. మన సిరాజ్ బౌలింగ్కి అతను అవుట్ అయ్యారు. ఆ తర్వాత శ్రీలంక టీంలోకి కొత్తగా వచ్చిన నవనీత్ ఫెర్నాండో తన డెబ్యూ మ్యాచ్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నారు. ఇక్కడ 100 పరుగులు దాటిన తర్వాత శ్రీలంక పతనం అనేది స్టార్ట్ అయింది. ప్రధానంగా కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్తో శ్రీలంక మెయిన్ బ్యాట్స్మెన్ని దెబ్బతీయడం జరిగింది. వికెట్లు త్వర త్వరగా తీశారు. దాంతో శ్రీలంక కనీసం 50 ఓవర్లు ఆడుతుంది అనుకుంటే 40 ఓవర్లు కూడా ఆడకుండానే మొత్తం చేతులు ఎత్తేసారు. ఓవరాల్గా ఇండియన్ బౌలర్స్లో కుల్దీప్ యాదవ్ సూపర్ బౌలింగ్ వేశారని చెప్పాలి. 3 వికెట్లు తీశారు. అలానే సిరాజ్ ఓపెనింగ్ వికెట్తో టైలాండర్ వికెట్ తీసి మొత్తం 3 వికెట్లు తీశారు. అలానే ఉమ్రాన్ మలిక్ కూడా 2 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ కీలకమైన 1 వికెట్ తీశారు. దాంతో ఓవరాల్గా శ్రీలంక 215 పరుగులు చేసింది. ఇక ఇండియా బ్యాటింగ్ లైనప్ చూసి ఫ్యాన్స్ ఈ స్కోర్ చూసిన తర్వాత, మన బ్యాటింగ్ సామర్థ్యాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక 30 ఓవర్లోనే మ్యాచ్ కొట్టేస్తారు అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే రోహిత్ శర్మ కానీ శుభ్మన్ గిల్ కానీ సూపర్ స్టార్ట్ అనేది ఇచ్చారు. బౌండరీస్ కానీ రోహిత్ శర్మ 6 కొట్టి ఒక 6 రన్ రేట్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. కాకపోతే 33 పరుగులకు వద్ద రోహిత్ శర్మ అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఇండియా వెంటనే వికెట్లు అనేది కోల్పోయింది. 86 పరుగులకే మొత్తం 4 వికెట్లు కోల్పోయింది. అప్పుడు ఇండియా టీంని హార్దిక్ పాండ్యా మరియు కేఎల్ రాహుల్ ఆదుకున్నారు. అయితే 161 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యారు. ఇక అక్కడికి ఇండియా స్కోర్ కొట్టాల్సింది తక్కువగా ఉండడంతో కేఎల్ రాహుల్ కూడా నెమ్మదిగానే ఆడి చివరి వరకు నిలబడి మ్యాచ్ని గెలిపించారు. ఇండియా విజయానికి కీలక పాత్రలో మనకి అక్షర్ పటేల్ కానీ కుల్దీప్ యాదవ్ కూడా లాస్ట్లో ఉండడం వల్ల మన విజయం అనేది సుఖవంతమైంది. ప్రధానంగా మాట్లాడాల్సింది కేఎల్ రాహుల్ గురించి అండి. 103 బంతుల్లో 63 పరుగులు చేశారు. ఇండియా గెలవడానికి కీలక పాత్ర పోషించారు. ఒక రకంగా ఇతను 5th పొజిషన్లో ఆడుతుంటే ఒక మంచి బ్యాటింగ్ ప్రతిభ అనేది కేఎల్ రాహుల్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇతను 5th పొజిషన్కి బెస్ట్ అని చెప్పడానికి ఈవెన్ ప్రీవియస్గా అతను 5th పొజిషన్లో ఆడిన ప్రతి ఇన్నింగ్స్ని చూసినా కూడా మంచి స్కోర్ అనేది చేయడం జరిగింది. అయితే ఎంత మంచి ఇన్నింగ్స్ ఆడినా కూడా కేఎల్ రాహుల్ మీద సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకి ఒకళ్ళు ఏమంటున్నారంటే కేఎల్ రాహుల్ మొత్తానికి ఒక 50 పరుగులు స్కోర్ చేసి T20లో ఓడిఐలో అలాంటి టెస్ట్ మ్యాచ్ల్లో జీవితాంతం తన ప్లేస్ని కన్ఫర్మ్ చేసుకున్నారని చెప్పి సెటర్ వేశారు. మరికొంతమంది అయితే ఇతను 99 ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యి ఒక్క ఇన్నింగ్స్లో నెగ్గేసి వరల్డ్ కప్లో స్థానం సంపాదించేస్తున్నారు, చిన్న చిన్న టీముల మీద సరిగ్గా ఫోకస్ చేసి కొట్టేస్తున్నారు, వరల్డ్ కప్లో స్థానం సంపాదించడానికి కేఎల్ రాహుల్ ఒక మంచి స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని చెప్పి మరికొంతమంది సెటర్ చేయడం జరిగింది. అయితే ఒకటి మాత్రం నిజమండి, నిన్న ఇండియా మ్యాచ్ గెలిచిందంటే దానికి కారణం కేఎల్ రాహుల్ అనే చెప్పాలి. అతను నిదానంగా ఆడారు, ఆ పేషెన్సీ వల్లే ఇండియా గెలిచింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక మరొక క్రికెటర్ విరాట్ కోహ్లీ మీద శ్రీలంక క్రికెట్ అనలిస్ట్ అయిన డానియల్ అలెగ్జాండర్ ఒక విమర్శ చేశారు. ఇతనేమంటున్నాడంటే విరాట్ కోహ్లీకి రన్అవుట్ ఆపర్చునిటీ లేకుండా, అంటే రన్అవుట్ లైఫ్ లేకపోతే ఎంపైర్ ఫేవర్ డెసిషన్ లేకపోతే అసలు విరాట్ కోహ్లీ రన్ స్కోర్ చేయలేదని చెప్పి విరాట్ కోహ్లీని విమర్శించాడు. ఎందుకంటే నిన్న విరాట్ కోహ్లీ సింగిల్ డిజిట్గా అవుట్ అయ్యారు కాబట్టి దాన్ని ఉద్దేశిస్తే ఇతను విమర్శ చేశారు. విమర్శ చేస్తే చేశాడు కానీ మరి ట్వీట్ పెట్టిన ఇతను కామెంట్స్ ఇతనికి ఎక్కువ కౌంటర్లు వస్తాయని తెలిసే ముందుగానే కామెంట్స్ని డిసేబుల్ చేశాడు. మరి ఇంత భయపడే వ్యక్తి అటువంటి ట్వీట్ ఎందుకు పెడతారో వాళ్ళకే అర్థం కావాలి. మొత్తానికి ఇండియా కొత్త సంవత్సరంలో సూపర్ స్టార్ట్ చేసిందని చెప్పాలి. T20 సిరీస్ని గెలుచుకుంది, ఓడిఐ సిరీస్ని గెలుచుకుంది, ఇక చివరిగా సంక్రాంతి రోజున 3వ ఓడిఐ అయితే జరగబోతుంది. ఈ ఓడిఐని కూడా గెలిచేసి ఇండియా శ్రీలంకని వైట్ వాష్ చేస్తుందో లేదో ఇంకొక రోజు వెయిట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు 2.0 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు ఛానల్ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.